మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మూడు నెలలు ప్రణాళికబద్ధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. కొత్తగా 80,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల క్రితం లేఖ రాశానని గుర్తు చేశారు. రాసిన లేఖకు స్పందనగా 10,00,000 ఉద్యోగాలు 2 ఏళ్లలో భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు ఆదేశించారని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్తో పాటు కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉపాధి కల్పన కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఉపాధి కల్పన విషయంలో మన ముందు 3 మార్గాలు ఉంటాయి. మొట్టమొదటిది మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా, అంటే ఒకవేళ నేను ఎవరికోసమో నేను పనిచేయను, నాకై నేనే పని చేసుకుంటాను, నేనే 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తాను అని మీరు అనుకుంటే ఆ రకంగా మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. మీరు ఒక చిన్న పరిశ్రమ పెడతానన్నా, సూక్ష్మ తరహా పరిశ్రమ పెడతానన్నా, 10 మందికి కొలువులు కల్పించే పరిస్థితి నేనే నాకు నేను సంపాదించుకుంటానన్నా కూడా దానికోసం కూడా మన ప్రభుత్వం ఉపాధి కల్పనకు పెద్దపీట వేసి టీఎస్ ఐపాస్ లాంటి విధానాల ద్వారా, అంటే పరిశ్రమల స్థాపన కూడా ఒక అనువైన వాతావరణం, అవినీతి రహితంగా పారదర్శకంగా భూమి కేటాయింపులు కానీ లోన్లు ఇప్పించడం కానీ మంచి ఐడియా ఉంటే దానికి తగ్గ విధంగా ఒక అనువైన వాతావరణం రూపొందించడం. కాబట్టి గత 8 ఏళ్లలో మన రాష్ట్రానికి టీఎస్ఐ పాస్ ద్వారా 19,000 పైచిలుకు పరిశ్రమలు, 2.32 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు, అదే మాదిరిగా 16,00,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాల కల్పన చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో, మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్కు, ప్రతి నాయకుడికి ఉన్న అతిపెద్ద సవాల్ ఏది అంటే నిరుద్యోగం, ఉపాధి కల్పన. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో, మన దేశంలో 65% జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉంది. 50% జనాభా భారతదేశంలో 27 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉంది. మరి వీరందరికీ ఉపాధి కల్పించాలి అంటే కేవలం ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగాలు మాత్రమే సరిపోవు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో తన జనాభాలోని 3% మందికి లేదా 5% మందికి కంటే ఎక్కువ ప్రభుత్వ రంగంలో కొలువులు కల్పించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం బడ్జెటే తీసుకుంటే దానిలో చాలా సింహభాగం మనకి ఈరోజు ఈ ఉద్యోగ జీతభత్యాలు, పెన్షన్లు వాటికే చాలా పెద్ద మొత్తంలో పోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఇక మొత్తానికి మొత్తంగా దానికే పోయి ఇంకా వేరే ఖర్చు పెట్టడానికి కూడా ఏమి ఉండదు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా అవసరమైన మేరకు మాత్రమే, అవసరమైనంత మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేస్తారు తప్ప అంతకంటే ఎక్కువ నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి భర్తీ చేసే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకుంటే మన రాష్ట్ర జనాభా 4 కోట్లు. మరి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పోయిన టర్మ్లోనే, మరి పోయిన టర్ము ఈ టర్మ్ ఇప్పటికి కలిపి 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ